నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి గోదావరి నది పరవళ్ళు తొక్కుతోంది. గత వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి విస్తార వర్షాల నేపథ్యంలో వర్షపు నీరంతా కూడా గోదావరి నదిలోకి వాగులు వంకల ద్వారా వచ్చి చేరడంతో గోదావరి నది పోటెత్తుతోంది. ప్రస్తుతం చూసుకుంటే వరద గోదారమ్మ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా ఫ్లోట్ ఎత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గత 4 రోజులుగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడకు దాదాపు 100,000 క్యూసెక్కుల వరకు అదనపు నీరు వచ్చి చేరడంతో దానిని అధికార యంత్రాంగం దిగువకు విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ 10.30 అడుగులకు వరద నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు అయితే ఇప్పటి వరకు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. కానీ 175 గేట్లకు సంబంధించి ఏదైతే ఆనకట్ట ఉందో ఆనకట్ట గేట్లను 150 గేట్లను కొంతమేరకు ఎత్తి సముద్రంలోకి 83,000 క్యూసెక్కుల జలాలను విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం వద్ద కూడా నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. అయితే 4 రోజులుగా వర్షాలు నిలకడగా ఉన్న నేపథ్యంలో వరద కూడా నిలకడగా ఉందని చెబుతున్నారు. ఒక పక్క మరోపక్క చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టును దాటి దిగువనున్నటువంటి ధవళేశ్వరం ఆనకట్టకు వరద నీరు రావాల్సి ఉన్న నేపథ్యంలో కాస్త ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ కాస్త ఆలస్యంగా రెండు మూడు రోజులు ఆలస్యంగా ఇక్కడికి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం గత 4 రోజులుగా కూడా ఎగువ ప్రాంతాల్లో మోమోస్తరుగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వరద అయితే నిలకడగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10.30 అడుగులకు వరద నీరు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే 13 అడుగులు దాటిన తర్వాత 14 అడుగులు వచ్చే సమయానికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అనంతరం 15 దాటిన తర్వాత 2, 17 దాటిన తర్వాత 3 అని 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తే తప్ప ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ఏటుగట్ల పటిష్టత మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఏటుగట్లు బలహీనంగా ఉన్నాయన్నది కూడా ఇప్పటికే నిర్ధారించి అక్కడ ఆయా ప్రాంతాల్లో వరద గనక ఉధృతంగా కొనసాగితే ఏటుగట్ల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటూ అక్కడ అందుబాటులో ఇసుక బస్తాలను ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇరిగేషన్ సిబ్బంది. మరోపక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం గ్రామాలు నీట ములిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవీపట్నం ప్రాంతం అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా చాలా గ్రామాలు అక్కడ ఖాళీ చేయకుండా అక్కడే నివాసం ఉంటున్నారు. వరదల సమయం వచ్చేసరికి ఆ ప్రాంతవాసుల్ని సమీపంలోని గోదావరి నది నుండి ఏదైతే వరద ప్రాంతం ఉందో వరద ప్రాంతం నుంచి బయటకు తీసుకురావడానికి బోట్ల ద్వారాను ఇతర నావల ద్వారాను తీసుకురావడం జరుగుతుంది. మరబోట్ల ద్వారా కూడా ఈ ఏడాది కూడా అదేవిధంగా ఇప్పటివరకు చూసుకుంటే అటువంటి ప్రమాద పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. శబరికి ఇంకా వరద నీరు పోటెత్తిన పరిస్థితి అయితే లేదు. శబరికి కూడా వరద నీరు పోటెత్తితే గనక అటు చింతూరు దగ్గర నుండి ఇటు దేవుపట్నం వరకు అలాగే రంపచోడం వరకు కూడా అనేక వాగులు పొంగిపొరలే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వాగులు వంకలు పొంగిన పరిస్థితి ఎక్కడా లేకపోవడంతో ప్రమాద హెచ్చరికలు అయితే ఏ ప్రాంతంలోనూ లేవనే చెప్పాలి. అయితే ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల తొలివారానికి కానీ పూర్తి స్థాయిలో వరదలు అందుబాటులోకి పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. అదే గనక వర్షాలు పెరిగి వరదలు ఉధృతి పెరిగితే గనక దానికి తగ్గట్లు అధికార యంత్రాంగం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి 83,00,000 క్యూసెక్కుల జలాలను దిగువ ప్రాంతానికి 83,000 క్యూసెక్కుల జలాలను దిగువకి సముద్రంలోకి విడిచిపెడుతున్నటువంటి అధికారులు అదే యంత్రాంగానికి ఏదైతే రైతాంగానికి సంబంధించినటువంటి సాగు భూములకు సంబంధించి పంటకాల ద్వారా తూర్పు కానీ మధ్యమ కానీ పడమర కానీ 3 కాలువల నుండి కూడా 10,500 క్యూసెక్కుల నీటిని దిగువకు రైతుల నిమిత్తం విడుదల చేస్తున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే వరదలు ఎగువ ప్రాంతంలో ఓమాస్తరుగా కురుస్తున్నాయి. ఇక్కడ కూడా అంతంత మాత్రంగానే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాల ప్రభావం కనుక పెరిగి వాతావరణంలో మార్పులు వస్తే కనుక ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా ప్రమాద గంటికలు మోగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాద సూచనలు లేవని
ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టం 10.30 అడుగులకు చేరుకుందని చెప్పి అధికారులు చెబుతున్నారు. అలాగే వరద నీరు ముంపు ఉండడం వల్ల ఎక్కడైనా రోగాలు ఉండే ప్రభావం ఉన్న నేపథ్యంలో అటువంటి రోగాల ప్రబలకుండా యంత్రాంగం కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెత్త నిలవకుండా ఉండకుండా, అలాగే మురికి నీరు వరద నీరు నిలవ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముందు ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ వరద వర్షాకాలాన్ని వీడే లోపల పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది అంచనా వేయవచ్చు. అధికార యంత్రాంగం అయితే దానికి సన్నద్ధంగా ఎప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్లుగా అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి, వన్వే న్యూస్, రాజమహేంద్రవరం నుండి.